छात्र दिनोत्सव शुभाकांक्षलु మనకు స్కూల్లో మనకు ఒక శ్లోకాన్ని అయితే మనకు నేర్పిస్తారు, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని అయితే ఒకటి చెప్తారు. అందులో మొట్టమొదటిగా వచ్చే శ్లోకం ఏంటంటే మాతృదేవో భవ. అంటే తల్లి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ, తల్లి మన కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది, మనని నవమాసాలు మోసి పెంచి కని పెద్ద చేసి మనం ప్రయోజకులైతే దాన్ని చూస్తూ ఆమె సంతోషపడుతుంది, మన సంతోషాన్ని తన సంతోషంగా స్వీకరిస్తుంది. అలాగే ప్రతి తల్లికి తన బిడ్డ కాకి పిల్ల కాకి మూత అనే సామెత ఎలా అయితే ఉంటుందో, తన బిడ్డనే హీరో. ప్రపంచంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రతి తల్లికి తన బిడ్డనే హీరో. అలాంటి తల్లికి ఒక రోజును అంటే మనం ఇది మాతృదినోత్సవం జరుపుకుంటాం కానీ ప్రతిరోజు మనం గౌరవం అయితే ఇవ్వాలి తప్పకుండా. మన జీవితంలో తల్లి పాత్ర ఎక్కువండి, అది నిజానికి. మనం చిన్నప్పుడు తప్పటడుగు వేస్తుంటాం, అలాంటప్పుడు కూడా మనకి నడక నేర్పిస్తుంది. పెద్ద అయిన తర్వాత మనం ఏమన్నా తప్పటడుగు వేసే అలా కాదు ఇలానే మనకు నేర్పిస్తూ ఉంటుంది. బడికి వెళ్ళాలంటే ముందు మనకు ఆ దారి ఏదైతే ఉంటుందో బడి బాటను మనకు పరిచయం చేస్తుంది మాతృమూర్తి. అలాంటి మాతృమూర్తికి ఎంత చేసుకున్నా ఎంత చెప్పినా కూడా తక్కువే. మరోసారి నా తల్లి అలాగే ఈ భూమండలంలో ఉన్న ప్రతి మాతృమూర్తికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. తల్లి ఎన్నో కోల్పోతుంది పిల్లల కోసం. నిజానికి చెప్పాలంటే పిల్లలు చేసే చిన్న చిన్న పనులు కానీ చిన్న చిన్న వాటిలోనే పిల్లలు చేసే వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. తను కోల్పోయినటువంటి ప్రతి క్షణాన్ని తను కోల్పోయిన ప్రతి అంశాన్ని తన పిల్లలలో చూసుకుంటూ సంతోషపడుతుంది. చాలా చాలా గర్వపడతాను, ఎందుకంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అంటారు అవునా. అలాగే మన తల్లిని మనం ఎలా చూస్తామంటే అమ్మా నీకు ఏం తెలియదమ్మా ఏ ఊర్పు అమ్మ అంటాం. అంటే వాళ్ళ కళ్ళ ముందు పుట్టి వాళ్ళు పెంచితేనే మనం పెద్దలైన వాళ్ళము. మనం వాళ్ళకే నీకేం తెలియదు అన్నాం, ఆమె మనసులో నవ్వుకుంటుంది. కానీ ఆ విషయానికి అయితే మనము తల్లికి హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. నా మాతృమూర్తి పేరు బాలమణి. నేను చాలా గొప్పగా ఇంకోటి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఏ కొడుకైనా ఏ కూతురైనా ఉజ్జగిస్తూ గోరముద్రలు తినిపిస్తుంది తల్లి. ముఖ్యంగా తల్లికి మనం చాలా రుణపడి ఉంటాం, గౌరవిద్దాం. ఎంత చెప్పినా తక్కువ అండి, నాకైతే మాటలు రావు నిజానికి తల్లి గురించి మాట్లాడాలంటే. చాలా ఒక గొప్ప విషయం గురించి మాట్లాడడం, ఒక మదర్ గురించి మాట్లాడడం అంటే. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్. Happy Mother's Day to all the mothers.
హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ అమ్మ వాళ్ళ సమక్షంలో ఈ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటే చాలా హ్యాపీగా చాలా సుందరంగా కూడా ఉండేది బట్ ఈ వైరస్ కారణంగా అయితే మనం మేము జరుపుకుంటున్నాము వీడియో త్రూ వాళ్ళకి విషయం చెప్పాలనేది మా ఇంటెన్షన్ అనుకోండి అమ్మ హ్యాపీ మదర్స్ డే నీ కేక్ నేను తింటున్నాను వీడియో త్రూ చెప్పాల్సి వస్తుంది ఈ వైరస్ కారణంగా చూడు వైరస్ కారణంగా అందరికి ఫోన్లలో వీడియోల ద్వారా చెప్పాల్సి వస్తుంది అంటున్నా అదే ఈ వైరస్ కారణంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అయిపోయింది మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ అమ్మ గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా చాలా 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 తక్కువే మనని ఎంతో గొప్ప స్థాయిలో చూడాలను మన గురించి ప్రతీదీ మంచి చెడు ఇది చేయాలి ఇది చేయొద్దు అని ప్రతీది ఆలోచించేది ప్రతీది మనకి చెప్పేది అమ్మే అమ్మ తర్వాతనే ఇంకా అమ్మ దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టిస్తాడు అని అంటారు కదా ఇది అదే అన్నమాట నిజం అది దేవుడు రూపంలోనే అమ్మని మన దేవుడు మనకి ఇస్తాడు అమ్మని ఇప్పుడు ఎంత చిన్నప్పటి నుండి మనం నడవటం తినటం ప్రతిదీ ఇంత పెద్ద అయినాక కూడా ఇప్పుడు ఏదైనా చేయాలి ఏదైనా చెప్పాలి అంటే అమ్మ ఎట్లా చెప్పాలి ఎవరిని అడగాలి అమ్మ ఎట్లుండాలి ఇప్పుడు ఏ విషయం మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా మమ్మీని అడుగుతా అంటే అమ్మ పొజిషన్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి మీరే అమ్మ తనమే అసలు ఎంత గొప్ప విషయం అది మాటల్లో చెప్పలేనిది అది మనం ఒక డేగా సెలబ్రేట్ చేసుకోవడం అది ఇంకా మంచిది మనం ఈరోజు ఓన్లీ కేక్ కోయడము విషెస్ చెప్పడం కాకుండా ప్రతిరోజు మనం ఇప్పుడు ఎట్లుంటామో మనం మా రొటీన్గా డైలీ ఎట్లుంటామో డైలీ కూడా అమ్మతో మనం అలానే ఉండాలి ఇంతే గౌరవం ఇవ్వాలి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం వాళ్ళ జనరేషన్లో వాళ్ళు చదువుకోలేదు కొంతమంది చదువుతారు కొంతమంది చదవకపోయి ఉంటారు వాళ్ళేం అవ్వాలనుకుంటారో అది మన రూపంలో వాళ్ళు నెరవేర్చుకుందాం అనుకుంటారు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ జనరేషన్లో ఏదో చదివి సక్సెస్ అవ్వా ఏదో ఏదో బెస్ట్ పొజిషన్లో ఉండాలనుకుంటారు బట్ హ్యాపీ మదర్స్ డే మమ్మీ ఇగో నీకు పెట్టాల్సిన కేక్ మేము తినేస్తున్నాం హ్యాపీ మదర్స్ డే అమ్మ హ్యాపీ మదర్స్ డే తినేసేదా మేము తినేస్తున్నాం